जय इटाला जय इटाला जा नो छवा ना जय इटाला जय इटाला శ్రీరాములపల్లె మరి దళితపల్లెలో దళితవాడలో మరి మాజీ మంత్రివర్యులు శ్రీ ఈడల రాజేందర్ గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం చేయడం అయినది. ఈ సందర్భంగా మా ఉదరాబాద్ నియోజకవర్గ దళిత ప్రజానికానికి రెండు విషయాలు మేము గుర్తు చేయడానికి మీ ముందుకు వచ్చాం. ఈరోజు ఉదరాబాద్ ఉప ఎన్నికల ద్వారానే మరి కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిన అనే విషయం మనందరికీ తెలిసింది. మరి ఈటల రాజేందర్ గారి ద్వారా రాజీనామా ద్వారా ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 45,000 దళిత ఓట్లన్నీ ఈటల రాజేందర్ గారి వెనుకే ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారు తెప్పించుకున్న ప్రతి సర్వేలో కూడా ఆ నివేదిక ఉండడంతో మరి 45,000 ఓట్లను కొల్లగొట్టడం కోసమని మరి దళితుల మీద అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడిచిన ఏనాడు లేని ప్రేమ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తెలంగాణ రాకముందు దళిత ముఖ్యమంత్రి అన్నాడు. మరి తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తా అన్నాడు. మరి 7 సంవత్సరాలుగా ఇందులో ఏ ఒక్కటి కూడా ఇదివరకు అమలైన పరిస్థితి కనబడతలేదు. మరి ఈరోజు దళిత బంధు అనే పథకం కూడా వాటిలాగానే ముగిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అయ్యా కేసీఆర్ గారు, మీకు 7 సంవత్సరాలుగా లేని దళితుల మీద లేని ప్రేమ ఈరోజు ఉప ఎన్నికల ద్వారా మీకు ప్రేమ పుట్టిందనేది మాకు ఈ విషయం స్పష్టమవుతున్నది. అయినా కూడా మేము మీరు అమలు చేస్తారన్న ఉద్దేశం మాకు చిత్తశుద్ధి లేదు అనే విషయం మాకు తెలుస్తున్నా కూడా మేమైతే మిమ్మల్ని ఒక డిమాండ్ స్పష్టమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలలోతో పాటు ఉపకులాల్లో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి మొదలుకొని 59 కులాల్లో ఉన్నటువంటి అందరికీ 10 లక్షల పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నూట్రలు ఎన్ని తెరలేపినా కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో మరి దళితులంతా ఏకతాటి మీద ఈటల గారి వెంటే ఉన్నారు, ఈటల గారికే మద్దతు ఇస్తారు, ఈటల గారిని భారీ మెజార్టీలో గెలిపించడానికి కోసం మరి మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా శ్రీరాములపేట మరి దళిత సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఈటల రాజేందర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలన్నది. జై మాదిగ, జై మాదిగ, అద్దిలాలి మాదిగ హక్కుల దండోరా.